అందరికీ నమస్కారం. అమిగో ట్యూబ్కి స్వాగతం. నేను మీ అమిగో. ఈరోజు నేను మీతో పంచుకునే అంశంలోకి వెళ్లే ముందు ఒక చిన్న అంశం ప్రస్తావించాలనుంది. మీ అందరికీ తెలుసు, పూర్వకాలంలో రాజులకి రాజ్యాలకి సైనికులు ఉండేవారు. కఠోర శిక్షణతో, రాటుదేలిన దేహాలతో, యుద్ధ విద్యా నైపుణ్యంతో ప్రాణాలు అర్పించైనా సరే బయట రాజ్యాల నుంచి వారి వారి రాజ్యాలను కాపాడుకునేవారు. ఆ తర్వాత దేశానికి సైన్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ కూడా అంతే. అత్యాధునిక ఆయుధాలతో, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ ఇవ్వడం మరియు క్రమశిక్షణ నేర్పడం జరుగుతుంది. రక్తం చిందించి అయినా వారి దేశాన్ని, దేశ ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీకి సైనికులుగా మనందరం ముందుకు రావడం జరిగింది. అవును, నేను, మీరు, మనం అందరం సైనికులమే. ఎటువంటి శిక్షణ లేని సైనికులం. భౌతికంగా తలపడాల్సిన అవసరం లేని యుద్ధంలో ఎటువంటి ఆయుధాలు లేని యుద్ధ సైనికులం. ఇక్కడ నిన్నటి అనుభవాలే మనకు శిక్షణ. పాలకుల తప్పొప్పులు, రాజకీయ పరిస్థితులే మన వ్యూహాలు. సిద్ధాంతాలు, భావజాలం, ప్రజాసేవలనే ఆయుధాలుగా మలుచుకుని నిస్సహాయుల వైపు నిలబడి వారి సమస్యల మీద చేసే పోరాటాలే మన ప్రత్యక్ష యుద్ధాలు. మరి అలాంటి సైద్ధాంతిక యుద్ధానికి సిద్ధమైన మనం ఎంతవరకు ఒక బాధ్యత గల సైనికుడిగా ఉంటున్నామో తరచి చూసుకోవాలి. ఇదే నేను ఈరోజు మీతో పంచుకునే అంశం. స్వచ్ఛందంగా మనకు మనమే సైనికులుగా ముందుకు వచ్చిన ఈ బరిలో ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి, నిర్దేశించుకోవాలి. అందులో భాగంగా మొదటిగా గమ్యం. జనసేన తరపున గొంతు వినిపించడానికి అందరిలాగే నువ్వు, నేను సోషల్ మీడియాకి వచ్చినా నీకంటూ ఒక గమ్యం ఉండాలి, దానికే కట్టుబడి ఉండాలి. నీ పేరులోనో, పెట్టుకున్న ప్రొఫైల్ పిక్చర్లోనో పవన్ కళ్యాణ్ అని ఉంటే మాత్రం మరింత బాధ్యతగా ఉండాలని చెప్పడానికి ఏమాత్రం మొహమాటం లేదు. చెప్పే ప్రతి మాట, షేర్ చేసే ప్రతి పోస్ట్ చాలా బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అందరికీ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మనం దాన్ని కాదనలేం. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ దగ్గరే ఆగిపోకూడదు. మనం వచ్చిన పని మర్చిపోకూడదు. కాసేపు సరదాగా డ్రైవర్ మాటలు చెప్పాడని చెప్పి మన స్టాప్ వచ్చినా కూడా దిక్కకుండా అక్కడే కూర్చోం కదా. మన గమ్యాన్ని నిర్దేశించుకుని నువ్వు చేసే ఈ ప్రయాణంలో ఎంటర్టైన్మెంట్ అనేది ఆ ప్రయాణంలో భాగం కావాలి తప్ప అక్కడే ఆగిపోకూడదు. అలాగే ఈ పయనంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అవే అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, యు కాంట్ చేంజ్ ది డైరెక్షన్ ఆఫ్ విండ్స్ బట్ యూ కెన్ అడ్జస్ట్ యువర్ సైల్స్ టు రీచ్ యువర్ డెస్టినేషన్. గాలి వీచే దిశలను నువ్వు మార్చలేవు, నీ ఓడ యొక్క తెరచాపలను గాలికి అనుగుణంగా తిప్పుతూ నీ గమ్యానికి చేరుకోవచ్చు. అందుకే నీకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్ని అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇక రెండో అంశంగా సహనం. ప్రతి ఒక్కరి జీవితాల్లో సహనం ఎంతో ముఖ్యం, అందున రాజకీయాల్లో అది చాలా అవసరం. మనం ఎంతో అభిమానించే వ్యక్తిని ఏదైనా అంటే కోపం రావడం సహజం. ఆ మాట పడ్డ వ్యక్తికి ఇంకెంత కోపం రావాలి, కానీ ఆ వ్యక్తి ఎంత సహనంగా ఉంటున్నాడు అదే మనం కూడా అలవర్చుకోవాలి. ఒక అంశం మీద ప్రభుత్వ వైఖరిని నువ్వు బలంగా విమర్శిస్తుంటే దాని మీద నుండి నిన్ను మళ్లించడానికి ఏదో ఒక బురద చల్లే వార్త ఒకటి వేస్తారు. ఇదొక వ్యూహం. కోపంలో అసలు విషయం వదిలేసి ఆ వార్త చుట్టూ మనం తిరుగుతాం. అదే వాళ్ళకు కావాల్సింది. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. మొదటిది, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఒక అబద్ధాన్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఒక పోస్టు వేస్తారు. అది అబద్ధం అని నిరూపించే ఆధారాలు నువ్వు 100 పెట్టినా సరే ఆ పోస్టు డిలీట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది ఆ వార్త వ్యాపించడం. అలాగే ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ నువ్వు ఒక పోస్టు వేస్తే దాని కింద కొంతమంది సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తిడుతూ ఉంటారు, ఎందుకంటే నువ్వు మాట్లాడే మ్యాటర్ పక్కదారి పట్టడం కోసం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అవతలి వాళ్ళు వాళ్ళ పని ఎంతో ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతున్నారు. అనవసర ఆవేశాలకు పోయి అస్సలు నువ్వు వచ్చిన పని మధ్యలోనే వదిలేస్తున్నావు. సంస్కృతంలో క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీని యొక్క భావం, కోపం వల్ల మనిషి తనను తాను మర్చిపోతాడు, తద్వారా ఆలోచన కోల్పోతాడు, దాంతో బుద్ధి నశిస్తుంది, అంతిమంగా నాశనమవుతాడు. అందుకే మన పని మనం చేసుకుంటూ పోదాం, సహనంతో ఉందాం. బూతులు అవసరం లేని విమర్శలనే చేద్దాం. బూతులు తిట్టేవాళ్ళకి, నెగిటివిటీకి చాలా దూరంగా ఉందాం. ఇక మూడో అంశంగా రాజకీయ పరిజ్ఞానం. ప్రతి ఒక్కరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులని నిశితంగా గమనిస్తూ ఉండాలి. పశువుల కాపరు గమనిస్తున్నంతసేపు ఆవు గట్టునే మేస్తుంది,
ఏమాత్రం పక్కకు తప్పుకున్నాడా పంట మీద పడి మొత్తం తినేస్తుంది. ప్రస్తుత రాజకీయ నాయకులు కూడా అలాగే ఉన్నారు. యువత రాజకీయాలు గమనిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నంతసేపు ఎంతో కొంత బాధ్యతగా ఉంటారు. వాళ్ళని బాధ్యతగా ఉంచడం కూడా మన బాధ్యత అని మర్చిపోకూడదు. అందుకే ఏదో ఒక సమయంలో ఎంతో కొంత మనకు తెలియని విషయాలు నేర్చుకుందాం. ప్రజాస్వామ్యంలో పాలకుల పాత్ర, మన రాజ్యాంగం మనకి కల్పించిన హక్కులు, వ్యవస్థలోని అవకతవకలు, ప్రభుత్వ విధి విధానాలు, విడుదల చేసే జీవోలు, ఇలా అన్ని అంశాలలో ఎంతో కొంత పరిజ్ఞానం పెంచుకుందాం. జీవితం అంటేనే నేర్చుకోవడం, మనకు తెలియని విషయాన్ని ఒప్పుకోవడం, దాని గురించి తెలుసుకోవడం వ్యక్తిగతంగా కూడా ఎంతో హుందాగా ఉంటుంది. ఆవేశంతో చెప్పే 100 మాటలకి లేని విలువ విజ్ఞానంతో చెప్పే 1 మాటకు ఉంటుంది. వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవని గుర్తుంచుకోవాలి. ఇక 4వ అంశం, ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్. ఒక పరీక్ష రాయడానికి వెళ్తున్నావంటే అన్ని ప్రశ్నలకి సమాధానం తెలిస్తే వచ్చేది కాదు కాన్ఫిడెన్స్ అంటే. ఏ ప్రశ్న వచ్చినా సమాధానం రాయడానికి సిద్ధంగా ఉండడమే కాన్ఫిడెన్స్ అంటే. ఇక్కడ కూడా అంతే, ఎలాంటి సమస్య ఎదురైనా సిద్ధంగా ఉండాలి. నువ్వు చేసే పనిలో రాజీ పడకూడదు. ఆ పని పట్ల ఆత్మవిశ్వాసంతో ఉండాలి. చిత్తశుద్ధితో పనిచేస్తూ పోతే ఏదో ఒక రోజు నువ్వు అనుకునేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చిన్న హ్యాండిల్స్ పెద్ద హ్యాండిల్స్ అనే తారతమ్యాలకు చోటివ్వకండి. నీ భావజాలంలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా నీలా ఆలోచించే వాళ్ళు నీతో కలుస్తారు. అపజయాలకు కుంగిపోవద్దు, అవహేళనలకి ఆవేశపడద్దు. పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఈరోజు విర్రవీగే వాళ్ళని చూస్తే ఒకటే అనుకోండి, చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండినప్పుడు అవే చేపలు చీమలకు ఆహారం. కొన్ని 1,00,000 అగ్గిపుల్లలు చేయడానికి 1 చెట్టు చాలు, అలాగే 2,00,000 చెట్లను కాల్చడానికి 1 అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరు ఊహించలేరు. మీ మీద మీరు నమ్మకంగా ఉండండి, ఆత్మవిశ్వాసం వదులుకోవద్దు. ఇలా ఈ 4 అంశాలని మనకు మనమే పాటించుకుందాం. ఒక సుశిక్షణమైన సైనికుడిగా, జన సైనికుడిగా మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పే మాట, నాలా ఆలోచించే తరం ఒకటి ఉంది, నేను ఆ తరాన్ని నమ్మి వచ్చాను అని. ఆయన నమ్మిన తరంలో నేను ఒక్కడని బలంగా చెప్పగలను. మీరు ఆ తరంలో ఉంటారో లేదో మీరే నిర్ణయించుకోండి. జై హింద్.